ప్రభుత్వ పథకాల అర్హులందరికీ దళారీ విడదలేకుండా నేరుగా లబ్ధి చేకూరేలా స్వయంగా పరిశీలించి నిధులను అందజేయడం జరుగుతోందని మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 లక్షల పైబడి సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి దాదాపు 52 మందికి లబ్ధిదారులకు మరి ఈ రోజు కానీ ఈ మధ్యలో ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను ఈ మధ్యకాలంలో ఎన్నికైన సందర్భంలో 4వ సారి ఎన్నికైన సందర్భంలో ముఖ్యమంత్రి సహాయ నిధి హైయెస్ట్ బహుశా 1000 పైబడి ముఖ్యమంత్రి సహాయ నిధి అప్లికేషన్ నాకు రావడం, రికమెండ్ చేయడం, డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఇన్ని సీఎంఎఫ్ వచ్చినాయంటే ప్రతి గ్రామంలో మాకున్న ప్రజల కృషి. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఆపద పడ్డా ఆ గ్రామంలో ఉన్న లోకల్ సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అదేవిధంగా కౌన్సిలర్స్ కావచ్చు, ఇంకా మిగతా అంటే వీళ్ళ నుంచే మరొకరు హెల్ప్ చేస్తారు కాబట్టి అంటే వారందరూ అక్కడ లోకల్గా ఎవరికి గల హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయినా తక్షణమే పట్టుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడం, దాన్ని మా పిఏలు పూర్తిగా ఫుల్ ఫేజ్లో తయారు చేసి పంపడం మరి పెద్ద ఎత్తున వస్తున్న సందర్భాలు. దాదాపు ఈ రెండు మూడు మాసాల కాలంలో ఈ మధ్యకాలంలో సీఎం నేను కూడా హైదరాబాద్ లేదు, మొన్న ప్రత్యేకంగా పంపడం జరిగింది. 140 సీఎంఆర్ఎఫ్ మొన్న పంపడం జరిగింది. 4 లక్షలకి 140 అప్లికేషన్స్ అంటే 1000 కాక అంటే మాకు మాకు కానీ మా కార్యకర్తలకు ఎంత స్థితిస్థితి ఉందో మరి తొందరగా చెప్పడం జరుగుతుంది. చాలా సందర్భంలో చెప్తున్నారు. కళ్యాణ లక్ష్మి విషయంలో ఎమ్మెల్యే గారి సంతకము ఎవరు వచ్చా నేను సంతకం పెడుతున్నా, ఎవరు కూడా నేను దాని దృష్టి ఇవ్వడం లేదు. ఒక మాట ఏం చెప్తున్నాం, కళ్యాణ లక్ష్మి చెక్కుల మీద ఎమ్మెల్యేగా నేను సంతకం పెడుతున్నాం, దీనిలో ఎవరు కూడా మధ్య దళాలకు ఎలాంటి సంబంధం లేదని మాకున్న ఇద్దరు పిఏలతోటి ప్రతి లబ్ధిదారికి చెప్తున్న సందర్భం. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా మేము చెక్కులు ఇచ్చే ముందు ప్రత్యేకంగా ఫోన్ చేస్తున్నాం, మీకు ఇంత డబ్బు వచ్చింది, దీనిలో ఒక రూపాయి కూడా దళాల చేతికి పోవద్దు, ప్రతి పైసా మీకే ముట్టాలని కూడా మేము ఫోన్ చేస్తున్న సందర్భం. అంటే మా చిత్తశుద్ధి, మా పట్టుదల మరి ఏ రకంగా ఉందో ఒకసారి ఈ నియోగ ప్రజలు కూడా నేను మనవి చేయడం జరుగుతుంది. ఆ రకంగా చేసినప్పుడే నేను మా కార్యకర్తలు అందరికీ మనవి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మనకు వాళ్ళందరూ ఓటర్ మనం గెలడం జరిగింది. గెలిచిన తర్వాత పూర్తిగా నీతిగా నిజాయిత పనిచేసి వారి మనల్ని పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎన్నో ఇబ్బందులు ఉంటే కావచ్చు, ఆ ఇబ్బందుల్ని పక్క పెట్టి మనకు ఓటేసిన ఓటర్కి ఎట్టి పసిన వారికి ఇబ్బంది కలగకుండా వారికి ఏదో మన దగ్గర 400 అచ్చులు పోకట వాళ్ళ బస్కి ఇరాలు మరొకటి తిరగకుండా మనమే నేరుగా పట్టుకురావడం ఇవ్వడం ఇవన్నీ నేరుగా చేసే కార్యక్రమం గత మరి 20 నుంచి మేము చేస్తున్న సందర్భాలు. మరి ఇప్పుడు కూడా నేను మరొకసారి మనం చేస్తున్నా, కళ్యాణ లక్ష్మి విషయం కానీ సీఎంఆర్ విషయంలో ఎవరు ఎక్కడ మీరు ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ ఫామ్స్ ప్రతి గ్రామంలో మన కార్యకర్తలు కానీ మా సర్పంచ్ కానీ మా ఎంపీటీసీ కానీ మా టౌన్లో మా కౌన్సిలర్స్ కానీ ఉంటారు, వారికి ఇవ్వండి,